ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని కేసులు చూస్తున్నావు ఎలా ఉన్నాయంటే డివర్స్కి వెళ్ళే ముందు ఇద్దరు మ్యూచువల్గా మనకి వద్దు విడిపోదాం అనుకున్నారు లేదా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే విడిపోదాం అనుకున్నారు ఇద్దరు భార్య కానీ భర్త కానీ అలాంటి టైంలో కూడా ఒకవేళ భార్యే విడిపోదాం అనుకుంటే భర్త నన్ను హెరాస్ చేస్తున్నాడు నన్ను హింసిస్తున్నాడు అని చెప్పి 498 పెట్టి దాని తర్వాత డైవర్స్ కేసు ఫైల్ చేస్తున్న సందర్భాలు కూడా ఈ మధ్య కొన్ని కొన్ని చూస్తున్నాం సో ఖచ్చితంగా విడాకులకి వెళ్ళాలి అంటే ఇదే రీజన్ చూపించాలా అందుకనే ఈ కేసులు పెడుతున్నారా లేదంటే వేరే ఏమన్నా కాజెస్ ఉన్నాయా దీనికి ప్రస్తుతం మనం ఒక 498 అంటే అందరికీ అప్లై అయ్యే సెక్షను కాబట్టి దాంట్లో వర్గ భేదన్న మతాల భేదం లేకుండా చెప్పగలిగాం ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే విడాకులకి వెళ్ళే ముందు కోర్టుకి వెళ్ళే ముందు క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒకవేళ చట్టంలో ఏం చెప్తున్నా కానీ ఎక్కువ శాతం పోలీస్ కేసు పెట్టే విడాకులకి వెళ్తున్నారు ఎక్కువ మంది ఇదే సెక్షన్ పెడుతున్నారు 498 ఏనే ఎక్కువ పెడుతున్నారు ఎందుకు అలా పెట్టాల్సి వస్తుంది అని 498A అన్నది క్రిమినల్ యాక్ట్ అండి ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ విడాకులు అన్నది పర్సనల్ లా సివిల్ కిందకు వచ్చింది విడాకులకి 498కి రెండు కరెక్ట్ డిఫరెంట్ అసలు సంబంధం లేదు ఇక్కడే మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనకు ఒక్కొక్కసారి ఆస్తి నష్టం జరిగింది పరువు పోయింది ఆస్తి నష్టానికి దావా వేయచ్చు పరువు నష్టానికి కూడా దావా వేయచ్చు అంటే ఒక విషయంలో సివిల్ క్రిమినల్ ఉంటాయండి ఓకే ఒక ఇష్యూలో రెండు కోణాలు ఉంటాయి హెరాస్మెంటు వేరు డైవర్స్ వేరు హిందూ సాంప్రదాయ ప్రకారం విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్ళాలి కంపల్సరీ ముస్లిం సాంప్రదాయ ప్రకారం అయితే కోర్టుకు వెళ్ళక్కర్లా క్రిస్టియన్ యాక్ట్ ప్రకారం అంటే హిందువులకి విడాకులు కావాలన్నా కోర్టుకు వెళ్ళాలి క్రైస్తవులకి విడాకులు కావాలన్నా కోర్టుకు వెళ్ళాలి ముస్లింస్కి అయితే కోర్టుకు వెళ్ళక్కర్లా కొన్ని సందర్భాల్లో అలా మనం నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎక్కువగా ఉండే కమ్యూనిటీస్ మూడే కాబట్టి ఈ మూడిట్లో విడాకులకి కోర్టుకు వెళ్తున్నారు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం హిందువులందరూ విడాకుల కోసం కోర్టుకు వెళ్ళొచ్చు అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఆర్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ ముస్లిం మ్యారేజ్ రూల్స్ ప్రకారం కానీ కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవచ్చు మొదటగా హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం అంటే అదొక ఇద్దరు మనుషులు వాళ్ళ అన్ని విధాలుగా సోల్ కూడా మ్యారేజ్ అంటే ఆత్మల కలియక కూడా మ్యారేజ్ కింద ట్రీట్ చేస్తారండి హిందూ మ్యారేజ్ అంటే ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్ మ్యారేజ్ యాక్ట్ కాదండి అదేవిధంగా క్రిస్టియన్లో మ్యారేజ్ అంటే ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ వివాహం అన్నది ప్రభు యొక్క బహుమతి కింద భావిస్తారు అదే ముస్లింస్లో మ్యారేజ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ అంటే ఒక అంగీకారం ఖురాన్లో కూడా నిఖా అంటే గట్టి కాంట్రాక్ట్ అంటే బలమైన ఒప్పందం ఈ ఒప్పందం చేసుకునేటప్పుడే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు విడాకులు తీసుకునే విధానం కూడా ముస్లింస్ విడాకులు తీసుకునే విధానం కూడా మూడు రకాల్లో ఉంటాయి ఒకటి తలాక్ ఖులానామా అంటే తల్లాక్ అంటే భర్త ఇచ్చేదాన్ని తల్లాక్ అంటారు భార్య తీసుకునేదాన్ని ఖులానామా అంటారు
కులానామాకి ఏంటంటే భర్త కూడా అంగీకరించాలి. అలా కాకుండా కోర్టుకి వెళ్ళి ముస్లిం యాక్ట్ ప్రకారం కోర్టులో కూడా భార్య విడాకులు చేసుకోవచ్చండి. ఇది డిస్కషన్ వచ్చేసరికి మనకు వచ్చేది ఏంటంటే లేటెస్ట్గా తలాక్ తలాక్ ప్రొహిబిట్ చేశారు. దాని తర్వాత దాన్ని తలాక్ చెప్పడం నేరం కింద పరిగణించారు. ఇవన్నీ చాలా పెద్ద డిస్కషన్ వచ్చింది. దీని గురించి వెళ్ళకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం కానీ అలాగే ముస్లిం సాంప్రదాయ ప్రకారం కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోవాలంటే ముఖ్యంగా ఆ సెక్షన్లో ఉన్నాయి అంటే విడాకులు కావాలంటే కోర్టు వారు ఈ గ్రౌండ్స్ ఉంటేనే విడాకులు ఇస్తారు. ఆ గ్రౌండ్స్ ప్రకారం జరుగుంటే విడాకులకు అప్లై చేసుకుంటారు. ఆ గ్రౌండ్స్ ప్రకారం అంటే భర్త కానీ భార్య కానీ ఈ వివాహం వద్దనుకొని హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం వద్దని తీసుకునేదేమో మ్యూచువల్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్కి ఎటువంటి కారణం అక్కర్లేదండి విడిపోవటం కోసం. వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారం అంగీకార ప్రకారం తీసుకునేదాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు. అలా కాకుండా విడాకులు భర్త కానీ భార్య కానీ అంటే వివాహ సంబంధంలో ఉన్న భార్యాభర్తల్లో ఎవరికి విడాకులు కావాలన్నా కోర్టులో కొన్ని కారణాల వల్లే విడాకులు గ్రాంట్ అవుతాయని యాక్ట్లో హిందూ యాక్ట్లో చెప్తున్నాయి. ఆ యాక్ట్ ప్రకారం ఏమైనా గ్రౌండ్స్ ఉంటేనే అప్లై చేసుకోవాలండి. నేరం జరగకుండానే ఏదో జరిగిందని చెప్పి రాసినంత మాత్రాన ఎఫ్ఐఆర్ కట్టరు. అలాగే ఇక్కడ కూడా కోర్టు రావాలండి అంటే అలా జరగవు. ఈ రెండు 498A క్రుయాలిటీ కింద డైవర్స్ తీసుకుంటాం రెండు అది పెడితేనే ఇది వచ్చింది అన్నది ఎవరికైనా అలాంటి అపోహ ఉంటే అది కరెక్ట్ కాదండి. అది వేరు ఇది వేరు. మనకి జరిగిన నేరంని విచారించేది 498A సెక్షన్ కింద విచారించి శిక్షించేది 498A. మనం భార్య కానీ భర్త కానీ ఆ వివాహ బంధంలో బతకలేము బయటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అంతకుముందు జరిగింది క్రుయాలిటీ ఉంటే ఆ క్రుయాలిటీ కింద అప్లై చేసుకునేది డైవర్స్. ఇది ఉంటేనే అది అయ్యిద్ది. క్రుయాలిటీ 498 ఉంటేనే విడాకులకులో చెల్లిద్ది అన్నది ఏది కాదండి. ఎప్పటికి కూడా సివిల్లో క్రిమినల్లో రెండిట్లో రెండు విచారణలు విడివిడిగా జరుగుతాయండి. ఒక విచారానికి ఇంకో విచారానికి సేమ్ జడ్జిమెంట్స్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయండి. క్రిమినల్ కేసులో గెలిచి అదే గ్రౌండ్స్తో కింద భార్య పెట్టి విడాకులు పొందలేని కేసులు చాలా ఉన్నాయి. అదేవిధంగా క్రిమినల్ కేసులో ముద్దాయికి సంబంధం లేదని చెప్పి జడ్జిమెంట్ వచ్చి అదే కేసు విడాకులు దాంట్లో విచారిస్తున్నప్పుడు సివిల్ కోర్టు ఇతను అమ్మాయిని హెరాస్ చేశాడు అని చెప్పి విడాకులు ఇచ్చిన గ్రౌండ్స్ ఉన్నాయండి. శిక్షించటానికి కావాల్సిన ఇన్గ్రీడియంట్స్ ఒక సెక్షన్లో అంటే రిపోర్ట్లో ఉన్న విషయం శిక్ష వేసే అంత బలహీనమైన కాకపోతే శిక్ష పడదు. అదేవిధంగా విడాకులు కావాల్సినంత బలహీనమంగా ఆ విషయాలుంటే డెఫినెట్గా విడాకులు వస్తాయండి. కాబట్టి ఎవరైనా కుటుంబంలో కానీ కుటుంబ పెద్దల్లో కానీ భార్యాభర్తల్లో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ 498 పెడితేనే విడాకులు వస్తాయనుకుంటాం మాత్రం చాలా తప్పండి. చాలామంది ఏంటంటే కేసు పెట్టంగానే వెయిట్ చేస్తారు. అలా వెయిట్ చేసి విడాకులు తీసుకోకుండా మళ్ళీ కలిసే మనుషులు చాలామంది ఉన్నారు. కాబట్టి అందరు చెప్పేది ఏంటంటే రెండు కేసులు పెడితేనే పని మీకు కావాల్సింది విడాకులు వస్తాయన్నది కాదు. విడాకులు వేరండి అది వేరండి. చాలామంది విడాకుల కోసం బయలుదేరుతూ 498 పెట్టి అలసిపోయి అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా నేను ఈ ప్రాక్టీస్లో చూస్తున్నాను. కాబట్టి సెక్షన్లో అలా ఎక్కడా లేదండి. ఓకే సార్, అయితే ఈ 498A అనేది ఒక సబ్ క్లాస్ 498లో. మరి ఓవరాల్ 498 ఏం చెప్తుంది? ఓవరాల్ 498 అనే సెక్షన్ దేన్ని ఉద్దేశించింది? మహిళల భద్రతకు సంబంధించిందా, మహిళల మీద జరిగే అకృత్యాలకు సంబంధించి? ఎస్ ఎస్, 498
499 ఇలాంటి సెక్షన్లు అన్ని 498 భార్యకి భద్రతకు సంబంధించిన సెక్షన్ అండి